చట్టంలో రాజ్యాంగంలో లేనటువంటి అంశాల విషయంలో కోర్టులు స్వేచ్ఛ తీసుకోవచ్చు, హక్కు ఉంది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకుని మేము తీర్పులు ఇస్తున్నామని తీర్పులు ఇచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో తమకున్న విచక్షణాధికారాలను అడ్డం పెట్టి. వెరీ గుడ్ అనుకుంటే ఆ భవిష్యత్తు పాజిటివ్గా ఆలోచించాలా, నెగిటివ్గా ఆలోచించాలా? ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఆ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటిది వాళ్ళు ఒప్పుకున్నారు, నేరస్తులు కూడా, వాళ్ళకి శిక్ష పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి శిక్ష చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి వాళ్ళని విముక్తి చేస్తున్నామని ప్రకటింది. అంటే గంజాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే అది వాళ్ళని పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు వదిలేయచ్చా? ఇక అంటే వాళ్ళది మళ్ళీ లేదు, వీళ్ళు కుట్రపూరితంగా తీసుకొచ్చారని చెప్పి ఎక్కడిని తెచ్చారో ఇదంతా దర్యాప్తు చేస్తూ కూర్చుంటే ఏ మిగతా కేసులు వదిలేసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు ఏ చేయాల్సి, వీటిట్లో తప్పుడు కేసు పెడితే కోర్టు ఆ కేసు కొట్టేయచ్చు. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దాంట్లో ఇక్కడ ఒక తీర్పు ఇచ్చిందనమాట తాజాగా. ఇది సంచలనాత్మకమైన అంశం. గంజాయి పట్టివేత కేసులో ఇద్దరు వ్యక్తులకి తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వ్యసమెత్తు సాక్ష్యాధారాలు లేకుండా నిందితులకు శిక్ష విధించారని విచారణ కోర్టు వేసిన శిక్షను హైకోర్టు ఏమాత్రం సమీక్షించకుండా యాంత్రికంగా ఆమోదించని మండిపడింది. నిందితుల శిక్ష నుండి విముక్తిని ప్రసాదిస్తూ తీర్పు జారీ చేసింది. కారులో 80 కిలోలు గంజాయిని తరలిస్తున్నారన్న ఆరోపణల మీద మహమ్మద్ ఖాలిద్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు 2009లో అరెస్ట్ చేశారు. 2010లో విచారణ కోర్టు నార్కోటిక్ చట్టం కింద నిందితులు నేరానికి పాల్పడ్డారని తీర్పు చెప్పింది. దీని మీద వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేయగా హైకోర్టు 2022 నవంబర్లో విచారణ కోర్టు ఇచ్చిన ఆదేశాలనే సమర్థించింది. దీని మీద నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ సందీప్ మహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు మీద విచారణ జరిపింది. పోలీస్ అధికారి రికార్డు చేసిన నిందితుల వాంగ్మూలాన్ని ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 25 ప్రకారం సాక్ష్యంగా అంగీకరించలేమని ఈ విషయాన్ని విచారణ కోర్టు హైకోర్టు పూర్తిగా విస్మరించాయని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు రికార్డు చేసిన స్టేట్మెంట్లను, ఇంటరాగేషన్ నోట్స్ని సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారని నిలదీసింది. ఈ కేసులో పట్టుబడిన గంజాయిని సరిగ్గా భద్రపరచలేదని, ఫోరెన్సిక్ పరీక్షలను సరిగ్గా జరపలేదని ధర్మాసనం పేర్కొంది. మిర్చి బస్తాలతో కలిపి గంజాయిని పట్టుకున్నట్టు రికార్డులో ఉంది, కానీ మిర్చిని వేరు చేసి వాస్తవానికి దొరికిన గంజాయి అంతన దాన్ని సదరు అధికారులు లెక్కించలేదు. పంచనామాకి లోనైతే గంజాయితో పాటు మిర్చి కూడా ఉందన్న విషయమే లేదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానింది. విచారణ కోర్టు హైకోర్టును తీర్పును కొట్టేస్తూ నిందితులు విడుదల చేయాలని ఆదేశించింది. అంటే వాడు తప్పు చేశాడు, దొరికాడు, టెక్నికల్ రీజన్స్ ఆధారంగా స్మగ్లర్ తప్పించుకున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తాడు, స్మగ్లింగ్ లేవడం దొరికితే పోలీసులకు లంచం ఇచ్చి టెక్నికల్గా ఎట్లాంటి రాయిపించుకుంటాడు? అంటే ఇక్కడ రాయాల్సింది రాయకుండా వదిలేశారు పోలీసులు. పోలీసులు రాయడంలో చేసిన లోపాన్ని పురస్కరించుకుని నిందితుని వదిలిచ్చేస్తే డబ్బును నొడితే రాజ్యం అవుతుంది, రేపు పొద్దున స్మగ్లర్లదే రాజ్యం అవుతుంది.